ఈరోజు నా కుండలో సొరకాయ శనగపప్పు కూర కాంబినేషన్ సజ్జ రొట్టెలు జోన్న రొట్టెలు సూపర్ కాంబినేషన్ కదా సొరకాయ శనగపప్పు కూర దీనికి ఈ మసాలా ఏం లేదు నువ్వులు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు మిక్సీకి వేసేసిన నువ్వులైతే వేయించను కూడా లేదు పచ్చి నువ్వులే కాల్షియం కదా అందుకనే వేసేసిన ఇప్పుడు ఈ మసాలా దీంట్లో వేయడం ఆల్రెడీ ఉప్పు వేసేసిన ఇంకా మనం అన్నీ ఆల్రెడీ గ్రీన్స్ కదా అది ఇలా హర్బ్స్ వేసే పని ఏం లేదనమాట అన్నీ హర్బ్సే ఉన్నాయి కాబట్టి ఇది సూపర్ మినరల్ రిచ్ కూర సొరకాయ కూర అలా శనగపప్పు ప్రోటీన్ ఉంది గ్రీన్స్ ఉన్నాయి మినరల్స్ తర్వాత ఇక సజ్జ రొట్టెలల్లా జొన్న రొట్టెలు అయితే చెప్పనే వద్దు ఇక అన్నీ ఉన్నాయి దీంట్లో ఫైబరు అన్నీ సో ఆసమ్ కాంబినేషన్ అనమాట ఇంకోటి కుండలో వండుతున్నాం మనం ఇంతకంటే టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటారా కుండలను సీజన్ చేయాలంట ఖచ్చితంగా లేకపోతే బూజు వస్తుందంట చూడండి తీయంగానే బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టి ఒక రోజంతా తర్వాత నూనె పూసి ఎండబెట్టుకోవాలి నేను ఇంత ముందు అట్లా చేయకపోతే పెరుగుకుండా అంత బూజు వచ్చేసింది అప్పుడు అర్థమైందన్నమాట సీజన్ కంపల్సరీ చేయాలి అని చెప్పేసి సో ఈరోజు మన లంచ్ అన్నమాట ఇది వస్తాం కదా థ్యాంక్ యూ బాయ్.